ఉలెట్బురే సభ్యులు మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసన్న గారికి, తెలుగు విధాన పార్లమెంట్ అధ్యక్షుడు జగన్నాథ్ రెడ్డి గారికి, ప్రధాన గారి సుధాకర్ యాదవ్ గారికి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధను గారికి, నాతో విద్యార్థి మిత్రులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా జనవరి 27 తేదీన ప్రారంభమైన యువగణ పాదయాత్ర ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి పార్లమెంట్లో కానీ యువతదే విద్యార్థిదే ముఖ్య పాత్ర. అదేవిధంగా మన జిల్లాకు వస్తున్న సందర్భంగా యువత విద్యార్థి ముందుండి మన జిల్లా కంప్లీట్ అయ్యేంత వరకు మనము వాలంటీర్స్తో పాటు ఏదన్నా నిరుద్యోగ సమస్యలు కానీ విద్యార్థి సంఘాలు వస్తాయి ఇనిత పత్రాలు ఇచ్చేదాన్ని మనం ముందుండి నడిపించే బాధ్యత మన అందరిపైన ఉంది. అదేవిధంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు ఏ హామీ నెరవేర్చలేదు. కానీ మన నాయకుడు లోకేష్ బాబు గారు ఈ పాదయాత్రలో యువతకి విద్యార్థికి నిరుద్యోగులకి చాలా హామీ ఇస్తున్నాడు. ఆ హామీ మనము ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఫస్ట్ మనం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి కాబట్టి దీని అందరిపైన మన నాయకుడిని మన జిల్లా దాటేంతవరకు ఈ పాదయాత్ర విజయవంతం చేయాల్సిన కోరుకుంటూ లేదన్నా మన అన్నగారు సూచనల కనుక మనం కోరాలని తెలియజేస్తున్నాం.